లో మరి కృష్ణా జిల్లా టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ బొత్సుల అర్జునుడు గారు నిన్న రావడం జరిగిందని చెప్పారు. ఆయన ఎక్కడ కూర్చున్నారో ఏమిటో మా ఎవరికి, నేను నిన్న న్యూజిలో ఉన్నాను. ఆయన ఏదో రూమ్లో కూర్చొని ఆయన ఒక పేపర్లు అందరినీ పిలిచి చెప్తున్నారట. ఇంకా కృష్ణా జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు దీంట్లోకి వస్తున్నారు టీడీపీలో, కానీ న్యూజిలో ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే వారు చేసేటువంటి డిమాండ్లకి మేము ఏంటంటే ఎగ్రీ అవ్వట్లేదు అని చెప్పేసి ఒకటి రాయడం జరిగింది. డిమాండ్లు కాదు, ఇంతకంటే పెద్ద హామాహేమీలు పిలిచిన రోజునే మేము వెళ్ళా. మేము డిమాండ్ ఎవరో చేయట్లే. వాళ్లే ఇంకా 4 రోజుల్లో జగన్ గారు సైంటిస్టులు 1 సంవత్సరం తర్వాత అటేపు ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా సగం మంది ఇందులోకి వస్తారు. అది అందరూ తెలిసిన విషయం. ఎవరు ఏ ఒక్కడికి కూడా పనులు జరగట్లా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి. మా ఎమ్మెల్యేలు ఇంచుమించులో 20 మంది పోవడం జరిగింది టీడీపీలోకి. పోయినా వాళ్ళు ఎట్టుండారంటే ఇప్పుడు పరిస్థితి కుడిచిలో ఒక ఎలికి అటు ఇటు ఇటు అటు పాపం ఈత్తు ఉంటుంది కానీ పైకి ఎక్కలేదు. ఆ విధంగానే ఏంటంటే కుడిచిలో పడిన ఎలికిలాగా అయిపోయారు. వాళ్ళకి ఏంటంటే ఏం మహడాలన్నా కూడా ఏం లేదు, వాయిస్ లేదు. ముఖ్యమంత్రి గారేమో వాళ్ళకి ఇంటర్వ్యూలు ఎవరో ఇంటికెళ్ళామా అని చెప్పేసి బాధపడుతున్నాడు వాళ్ళు. ఈ బొత్సుల అర్జునుడు గారు నూజుడు ఇచ్చి నూజుడు ఎమ్మెల్యే కూడా ఇందుట్లో ఉండరు అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. బొత్సుల అర్జునుడు గారికి నేను చెప్తున్నాను సవాలు, రాబోయే రోజుల్లో మీరే మా పార్టీలోకి రావాలి, కానీ మేమెవరం కూడా మీ పార్టీలోకి రావం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఆ విషయంలో కూడా 1 సంవత్సరం అయిపోయింది, మీరు తర్వాత చూడండి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశంలో మిగలరని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇవాళ జగన్ గారు మీద అభిమానం అనేది చాలా ప్రజల్లో ఎక్కువైపోయింది. ఈ ఎమ్మెల్యేలు బయట పోవడం వల్ల ఇది ఇంకా ఉధృతరూపం దాలుస్తుంది. ఎందుకనంటే ఆయన తిరుగుతున్నప్పుడు కూడా మరి సభల్లో వేలాది మంది మరి రావడం జరుగుతుంది. ఎవరు తీసుకురాకుండా వాళ్లే వస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. చూసి ఏం చేయాలో కూడా తట్టుకోలేక ఇటువంటి ఏంటంటే కొంత నమ్ముతారని చెప్పి చూస్తున్నాడు ఈ బొత్సుల అర్జునుడు గారు. ఈయనకి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నది అక్కడ మన కృష్ణా జిల్లాకి. అంతకుమించి ఆయన ఏం చేసేది లేదు. పార్టీలో తీసుకెళ్తానికి ఆయన తరం కాదు. మా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎవరు ఆ ఇద్దరు ఎమ్మెల్యే తరపు కూడా నేనే చెప్తున్నాను మా ముగ్గురులో ఎవరో కూడా ఈ పార్టీలో జోలు పెట్టి టీడీపీలోకి వెళ్ళాం.